హలో హలో నమస్తే అండి. నమస్తే అరుణ గారు, చెప్పండి. ఇది నాది కింద దవడ కొంచెం ముందుకుంటుందండి. ఓకే అరుణ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మేడిపల్లి గట్టేశ్వర మండలం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, కింది దవడ ఎముకమ్మా? ఓకే, కొంచెం ముందు ఉంది, నా పెదవు ఇట్లా కనిపిస్తుంది అన్నమాట, ఇట్లా ముందుకు వచ్చేసేది. అది ఎట్లా సెట్ చేయించాలి? చాలా ఈజీగా సెట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మందికి పళ్ళు ఎత్తుకుండే క్లిప్లు వేసి సరి చేస్తాం. లైక్ పళ్ళు ఎత్తున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లిప్లు ఉన్నాయి కాబట్టి వాటిని వేసి చక్కగా సరిచేసి అందంగా తయారు చేయగలుగుతున్నాం. కానీ కొంతమందిలో సమస్య ఎలా ఉంటదంటే, కింది దవడ ఎక్కువగా పెరిగిపోవడం, అంటే ఎముకే ఎత్తు పెరుగుతుంది, అలాగే పై దవడ కూడా ఎత్తుగా ఉంటది, లేదా అసలు పెరగకపోవడం. ఈ సమస్యలు చాలా మంది ఏంటంటే వాటిని సరి చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలియదు. చాలా సింపుల్ గా ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీస్ ఉంటాయి. కేవలం 2 రోజులు హాస్పిటలైజ్ అయితే చాలు, ఈ అదనంగా ఉండే ఎముకని వెనక్కి జరుపుతారంతే. దాంతో మేము మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అలాగే పై దవడలో కూడా ఎక్కువగా పెరిగినా అసలు పెరగకపోయినా దాన్ని ముందుకి వెనక్కి జరిపి వాళ్ళ ఎపిరెన్స్ ని చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. దీనే ఒక్కరోజు ఎత్తుపళ్ళ కరెక్షన్ అని కూడా వాడుక భాషలో అంటారు. చాలా మంది తెలియక, ఎందుకంటే పొద్దునుండే ఎత్తుపళ్ళు సాయంత్రానికి అయ్యేసరికి కనిపించకపోయేసరికి ఒక్కరోజులో నాకు ఎత్తుపళ్ళు తగ్గిపోయినాయి అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. దీన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీ చేస్తారమ్మా, ఇవేం కాంప్లికేటెడ్ కాదు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు గట్కేసరి అంటున్నారు, మీకు హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వచ్చి ఒకసారి కూర్చొని దీని గురించి మాట్లాడండి. ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ ఎపిరెన్స్ లో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ నిజంగా మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ, అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో కాన్ఫిడెంట్ గా చేయించుకోండి. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి అవసరం? స్మైల్ డిజైనింగ్ అనేది మన పలువరుసని మరింత అందంగా చేసుకోవడానికి చేసే కాస్మెటిక్ ట్రీట్మెంటే స్మైల్ డిజైనింగ్ అండి. ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్స్ లేవు. ఈవెన్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా యంగ్ గా కనిపించాలనుకోండి, వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేసుకుని యంగ్ గా కనిపించేది. ఎందుకంటే పలువరుస అందంగా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు ఉన్న ఏజ్ కన్నా యంగ్ గా కనిపిస్తారు. అలాగే పలువరుస అట్రాక్టివ్ గా ఉంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నట్టు కనపడతారు. అలాగే పలువరుస కనుక కరెక్ట్ గా ఉండి ఉండాల్సిన సైజు షేప్ లో ఉంటే వాళ్ళు చాలా అట్రాక్టివ్, ఫిమేల్ గాని మేల్ గాని కనపడతారు. కెరియర్ లో కూడా డెవలప్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎస్పెషల్లీ చాలా చక్కగా పీక్స్ అందుకుంటాయి, బాగా డెవలప్ అవుతారు. సో ఇది ఒక కేటగిరీ. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలనుకునే వాళ్ళు, ఇంకొక ప్రాబ్లం, ఇంకొక కేటగిరీ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి అందమైన చిరునవ్వు ఉండి కొన్ని సమస్యల వల్ల చిరునవ్వు పాడవుతుంది. లైక్ యాక్సిడెంట్స్ లో పళ్ళు విరిగిపోవడం గానీ, దెబ్బలు తగలడం వల్ల పళ్ళు రంగు మారిపోయి నల్లగా అయిపోవడం గానీ, పళ్ళ మధ్యన సందులో చేయడం గానీ, అన్ని పళ్ళు కరెక్ట్ గా ఉండి ముందు రెండు పళ్ళ మధ్యనే బాగా పెద్ద గ్యాప్ ఉండడం వల్ల గానీ, ఇలా రకరకాల ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళ చిరునవ్వు పాడై వాళ్ళ ఆత్మన్యూన్యత లోపానికి గురి అవుతారు. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి గురి అవుతారు. వీళ్ళకి కూడా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళు చక్కగా వాళ్ళ స్మైల్ ని తిరిగి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళ పాత ఫోటోగ్రాఫ్స్ తెచ్చుకుని వాళ్ళ స్మైల్ ని వాళ్ళు తెచ్చుకుంటే అదే విధంగా మనం మార్చే అవకాశాలు కూడా పూర్తిగా ఉండే. దానికి కావాల్సిన మంచి ఎక్స్పీరియన్స్డ్ కాస్మెటిక్ డెంటిస్టులు ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది, అలాగే మంచి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి. మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకున్నారు అని కూడా ఎదుటి మనిషికి తెలియనంత నాచురల్ గా చేయగలుగుతున్నాము. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు అండి, దానికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ యాజ్ ఎ డాక్టర్ గా నేను ఏం అజ్యూర్ చేస్తానంటే, డెఫినెట్ గా స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే వాళ్ళు అట్రాక్టివ్ గా కనిపించడమే కాదు, యంగ్ గా కూడా కనిపిస్తారు. కాల్ చూద్దామండి. హలో. హలో సార్. హలో, నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. చెప్పండి సార్. నాకు మధ్యలో 2 పళ్ళు ఊడిపోయినాయండి ఇక్కడ. ఓకే. తర్వాత పైన మొత్తం పోయినాయండి. అవి పెట్టించుకున్నామండి, కొద్దిగా లూజ్గా ఉంటున్నాయి. మళ్ళీ పెట్టించుకోవాలంటే మొత్తం ఎట్లా అండి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ ఏజ్ ఎంత? 44 సంవత్సరాలు. షుగర్ ఉందా మీకు? షుగర్ లేదండి. షుగర్ లేదు సార్. పెట్టచ్చు సార్, డెఫినెట్ గా. ఇప్పుడు కృత్రిమ దంతాలని చాలా ఎఫెక్టివ్ గా పెట్టగలుగుతున్నాం. కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో కూడా పెట్టగలుగుతున్నాం. ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టిన పళ్ళతో మీరు పూర్తిగా నార్మల్ ఫుడ్ ని నమిలి తినొచ్చు. ఇప్పుడు ఊగుతున్నాయా అని కంప్లైంట్ ఉంది. ఊగుతుంటే మీరు అక్కడేం నవ్వలేరు. గట్టిగా నవ్విలితే ఆ ఊగేవి ఇంకెక్కడ ఊడిపోతాయని టెన్షన్ లో ఉంటారు. సైకలాజికలీ డిస్టర్బ్డ్ ఉంటారు ఈ పేషెంట్లందరూ. ఇంకొకటి, ఇంత ఇన్ఫెక్షన్, 44 సంవత్సరాలకే పళ్ళు ఊగిపోయి కదిలిపోయి రాలిపోయే కండిషన్ లో ఉంటే బై డిఫాల్ట్ వీళ్ళందరికీ చిగుళ్లలో వ్యాధులు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. వాళ్ళందరికీ నోటి దుర్వాసన అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరితో కూడా క్లియర్ గా సంభాషించలేరు. ఇంకోటి, పళ్లల్లో ఇన్ని లోపాలు పళ్ళు లేకపోవడం వల్ల మాటలో స్పష్టత ఉండదు, క్లియర్ గా మాట్లాడలేరు వాళ్ళు.
పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా నవ్వలేరు. సో ఇన్ని సమస్యలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అందానికన్నా ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. మంచి ఆహారాన్ని నమిలి తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇబ్బంది ఏం లేదు సార్, మీ పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేయచ్చు. ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉండే పళ్ళని మళ్ళీ గట్టిపరిచి వాటికి జీవిత కాలాన్ని పెంచొచ్చు. లైక్ 10-15 సంవత్సరాలు పెంచొచ్చు. ఆల్రెడీ ఊడిపోయిన పళ్ళ ప్లేస్ లోని కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసి మీరు నవిలే ఏర్పాటుని పూర్తిగా చేయొచ్చు. మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, హైదరాబాద్ లో మేడ్చల్ అంటున్నారు కాబట్టి మాకు అక్కడ చందానగర్, కుకుడుపల్లి, మళ్ళీ నిజాంపేట్ లో బ్రాంచెస్ ఉన్నాయి, మీకు దగ్గరగా ఉంటాయి. మీరు ఒకసారి వెళ్లి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి. ఓపీజీ అని డిజిటల్ ఎక్స్రే తీస్తారు, అది తీయడం వల్ల మీకు మరింత క్లారిటీ వస్తుంది. 44 ఇయర్స్ కి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పళ్ళని ఏదో విధంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మన నోట్లో ఉండాల్సిన పళ్ళన్ని పళ్ళ సెట్ ఉండదో మనం డెఫినెట్ గా మంచి ఆహారం తినలేము. స్లోగా ఈ ప్రభావం మన జనరల్ హెల్త్ మీద చూపిస్తా ఉంటది. మనకు తెలియకుండానే మనం నీరసించిపోతున్నట్టు, మనలో ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతున్నట్టు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6 నెలల ముందుకి 6 నెలల తర్వాతకి మన అపీరెన్స్ మన ఫేస్ లో కాదు మన బాడీలో కాదు చాలా చేంజెస్ వస్తున్నట్టు మనమే గమనిస్తాం. సైకలాజికల్లీ కూడా మనం చాలా తగ్గిపోతూ ఉంటాం, డిప్రెషన్ కి లోన్ అవుతూ ఉంటాం, కాన్ఫిడెంట్ గా నవ్వలేం కాబట్టి మేము అందంగా లేము అనే సోషల్ ఈవెంట్స్ లో అన్నింటిలో కూడా మనం వెనక్కి ఉండడం అనేది అలవాటు చేసుకుంటూ ఉంటాం. డెఫినెట్ గా నేను చెప్పేది పళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా చేస్తుంటారు. వాళ్ళకు వాళ్ళు అనుకుంటే ప్రశ్నించుకుంటే వాళ్ళు రియలైజ్ అవుతారు. వెంటనే కృత్రిమ దంతాలని ఎలాంటి పరిస్థితుల్లోనే ఏర్పాటు చేయండి. కృత్రిమ దంతాలు స్ట్రాంగ్ గా ఉంటాయి, కృత్రిమ దంతాలు నేచురల్ గా ఉంటాయి, కృత్రిమ దంతాలతో అన్ని ఆహారాలు నమిలి తినచ్చు. ఎలాంటి ఇబ్బందుల్లో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడానికి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇంకా మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలంటే కృత్రిమ దంతాల్లో వారంటీ సిస్టమ్ కూడా ఉంది, 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ అనేవి. సో కాన్ఫిడెంట్ గా ఇన్ని సంవత్సరాలు మేము కంఫర్టబుల్ గా ఉండొచ్చు, ఆ వారంటీలో మీరు పళ్ళు పెట్టుకుని హ్యాపీగా నమిలి తినచ్చు. సో నెగ్లెక్ట్ చేయకండి, పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. మరి షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత కృత్రిమ దంతాలు అంటేనే డెంటల్ ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకునే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.